తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులు మంజూరు అయినవని ఈ చెక్కులు కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం లబ్ధిదారులకు అందజేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11వ వార్డు రాజీనగర్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా మంజూరైన చెక్కులను కౌన్సిలర్ ఒగ్గు ఉమా రాజేశం అందజేయడం జరిగింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించి 116 రూపాయలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రికి తారక రామారావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.